విశాఖ మన్యం ప్రజల ఆకలి తీర్చాలంటూ తేదీప మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం గిరిజనుల అటవీ వ్యవసాయ ఉత్పత్తులను ఇంటింటికి వెళ్లి కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మన్యం గిరిజనుల ఆకలి తీర్చాలంటూ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె కీర్తి మన్వితతో కలిసి స్వగృహంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజనుల వ్యవసాయ ఉత్పత్తులను ఇంటింటికి వెళ్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు నిత్యావసరాలు అందించాలన్నారు. ప్రభుత్వం అందించిన నగదు సాయం నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందేలా ఈ దీక్ష చేపట్టామని చెప్పారు. గిరిజన రైతులు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఐటీడీఏ యువ గారు జీసీసీ ద్వారా వాళ్ళ సొంత ఇళ్లకే వెళ్ళి అక్కడే గిట్టుబాటు ధరతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కనుక ఆ చర్యలు చేపట్టాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిత్యావసర వస్తువులు పప్పు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు పంచదార టీ పొడి ఉప్పు నూనె అన్ని సరుకులు ఇస్తూ కాయగూరలు కూడా పంపిణీ చేయాల్సిందిగా మరో డిమాండ్ని మేము పెడతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పిచికారీ చేయలేదు. ఏ గ్రామాలు కానీ ఏ పట్టణాల్లో ఎక్కడా కూడా పిచికారీ చేయలేదు. అలాగే ఎక్కడా కూడా సర్వేలు కూడా నిర్వహించలేదు. ఆ అమ్మవారి దయ వలన ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఎటువంటి కేసులు లేకపోవడం ఎటువంటి బాధితులు లేకపోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అయితే మాత్రం ఎక్కడా మాకు కానరాలేదు. ఖచ్చితంగా మా గిరిజనులకి ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి నెల 15 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాము. చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మీరు ఆదుకొని వాళ్ళందరికీ పంపించాల్సినటువంటి సరుకులు కానీ పంపించాల్సిన డబ్బులు కానీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళాలని రాజకీయాలు చేయకోకుండా మీ అభ్యర్థులతో కాకుండా ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.